ఇవాల మనం ప్రధానంగా వైఎస్ఆర్సిపి ప్రభుత్వం ఏదైతే ఉందో ఎన్నికల్లో ఎన్నికలకు ముందు ప్రజలకు అనేక రకాలైన హామీలు ఇచ్చి నేను ఉన్నాను నేను విన్నాను నేను కన్నానని చెబుతూ ప్రజలను నమ్మించాడు ఆ రోజున తెలుగుదేశం పార్టీ మీద ప్రజలు విసిగి వేసారిపోయినటువంటి కారణం చేత అత్యధిక స్థానాలు కైవసం చేసుకున్నాడు పరిపాలనకు వచ్చిన తర్వాత ఇవాల ప్రజలకు మొండి చేయి చూపించాడు రాజధాని లేనటువంటి రాష్ట్రంగా అదే రకంగా ప్రజాస్వామ్యంకు కూడా తిలోదకాలు ఇస్తూ ఒక అరాచకమైన పరిపాలన ఈ రాష్ట్రంలో సాగిస్తున్నటువంటి విషయం మనం చూస్తూ ఉన్నాం ఎన్నికలకి ముందు ఆయన మద్యపాన నిషేధం అని చెప్పి ముఖ్యంగా మహిళా మతాలలో అందరి దగ్గర ఓటేయించుకున్నాడు ఇవాల మద్యపానం అనేటువంటిది ఏరులై ప్రవహిస్తుంది అన్ని రకాలైనటువంటి బ్రాండ్స్ ని తీసేసి జే బ్రాండ్ ని తీసుకొచ్చి పెద్ద ఎత్తున ప్రజల ప్రాణాలను కొల్లగొట్టిన సంగతి ఇవాల ప్రజలు జీర్ణించుకోలేని పరిస్థితిలో ఉన్నారు అదే రకంగా మనం ఇవాల గాని చూసినప్పుడు అమరావతి రాజధానికి నాకు అభ్యంతరం లేదని ప్రతిపక్ష నాయకుడిగా చెప్పి ఈ రోజున మూడు రాజధానుల పేరుతో ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టి కులాన్ని రెచ్చగొడుతూ ప్రజల మధ్య విద్వేషాలు తీసుకురావడం ఏదైతే ఉందో దీన్ని భారతీయ జనతా పార్టీ పూర్తిగా గర్హిస్తుంది ఒక రాజధానికే దిక్కు లేదు ఇవాళ ఎక్కడ అభివృద్ధి అనేటువంటిది లేదు అభివృద్ధి మొత్తం కూడా కుంటిపడుతున్నటువంటి పరిస్థితుల్లో మూడు రాజధానులు అని చెప్పి చెప్పడం ఏదైతే ఉందో ఇది మంచి పద్ధతి కాదు అమరావతిని ఏకైక రాజధానిగా పెట్టాలా కర్నూలులో హైకోర్టు అనేటువంటిది భారతీయ జనతా పార్టీ కూడా కట్టుబడి ఉంది ఎందుకంటే ఇది ఎప్పటి నుంచో ప్రజలు ఈ ప్రాంతం నుంచి కోరుకుంటున్నారు కాబట్టి మనం రాయలసీమ యొక్క ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా కూడా ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయడం విషయంలో భారతీయ జనతా పార్టీ కూడా కట్టుబడి ఉంది అలా కాకుండా అనవసరమైన విద్వేషాలు రెచ్చగొట్టి ఈ రోజున పబ్బం గడుపుకోవాలనుకోవడం ఎన్నికల్లో లబ్ధి తిరిగి చేకూర్చుకోవాలనుకోవడం ఏదైతే ఉందో పూర్తిగా తప్పిది ఈరోజు మనం చూస్తున్నాం ఆంధ్రప్రదేశ్లో నిత్యావసర వస్తువులు ఆకాశాన్ని అంటిపోతున్నాయి పెట్రోల్ డీజిల్ ధరలు రెండుసార్లు కేంద్రం తగ్గించినా కానీ ఈ రాష్ట్రంలో తగ్గించకుండా ప్రజలను నడ్డి విరుస్తున్నటువంటి ఈ యొక్క ప్రభుత్వానికి బుద్ధి చెప్పాల్సినటువంటి అవసరం ఉంది ఒకటి కాదు రెండు కాదు రిజిస్ట్రేషన్ ఛార్జీలు పెంచారు కరెంటు ఛార్జీలు పెంచారు ఆర్టీసీ ఛార్జీలు పెంచారు అన్ని రకాలైనటువంటి పెంచడం జరిగింది మున్సిపాలిటీస్లో అయితే మరి ఈ ప్రభుత్వం చెత్త పన్నును కూడా వేసి ప్రజలపైన ఇవాళ భారాన్ని మోపుతూ ఉంది ఈ రోజున ఈ రాష్ట్ర ప్రభుత్వం ప్రజలు ఇవాళ అవకాశం ఇచ్చి తాను అధికారంలోకి వచ్చిన తర్వాత ఎక్కడా కూడా గ్రామీణ ప్రాంతాల్లో కానీ పంచాయతీల్లో కానీ అభివృద్ధి అనేటువంటిది కాన్ రాకుండా పోయింది కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ గారు పంచాయతీలకు నేరుగా నిధులు ఇస్తుంటే ఆ నిధులను కూడా ఇవాళ పక్కదారి పట్టించేటువంటి పరిస్థితి ఉంది ఇసుక స్మగ్లింగ్ జరుగుతుంది ఒకవైపున పెద్ద ఎత్తున ఇవాళ మధ్యతరగతి ప్రజలు ఎవరు కూడా ఇల్లు కట్టడానికి లేనటువంటి పరిస్థితి ఇవాళ ఇసుక రేట్లు ఆకాశాన్ని అంటుతున్నాయి ఇసుక స్మగ్లింగ్కి ఈ ప్రభుత్వం యొక్క ప్రోత్సాహం ఉంది అంతేకాదు పట్టణాల్లో ఈరోజు ఉన్నటువంటి గంజాయి కానీ లేదా ఎర్రచందన స్మగ్లింగ్ కానీ లేదా గుట్కా కానీ వీటన్నిటి వెనక కూడా ఈ ప్రభుత్వం యొక్క అండదండలతో ప్రజా ప్రతినిధుల యొక్క అండదండలతోనే ఇవన్నీ సాగుతున్నాయి ఇది నిజంగా ఇలాంటి పరిపాలనే మనం కోరుకున్నారా ప్రజలు నేను రాజశేఖర రెడ్డి ప్రభుత్వం ఇస్తాను మంచి పరిపాలన అందిస్తానంటే ఆ రోజు ప్రజలు నీకు ముందుకొచ్చి ఓట్లు వేశారు తప్ప ఈ రకమైనటువంటి అవినీతి విచ్చలవిడితనం ఏదైతే ఉందో దీనికి ప్రజలు నీకు ఓటేయలేదు ఇలాంటి ప్రభుత్వానికి బుద్ధి చెప్పాలని ప్రజల్లో చైతన్యవంతం తీసుకురావడాని కోసంగానే ఈ ప్రజాపోరు యాత్ర జరుగుతూ ఉంది ఇంకా అవినీతి విషయంలో చెప్పనవసరం లేదు ఇవాళ ఎంఆర్ఓ ఎండిఓ పోలీస్ స్టేషన్ ఎక్కడ చూసినా సరే ఒక అవినీతి విలయతాండం చేస్తూ ఉంది ఇది వాస్తవం నీవు నిజమైనటువంటి అవినీతి లేని ప్రభుత్వం ఇవ్వాలనుకున్నట్టయితే నీవు ఒక హైకోర్టు జడ్జి చేత ఒక రహస్యమైనటువంటి విచారణ చేయించినా సరే నీకు మొత్తం అన్ని విషయాలు తేటతెల్లం అవుతాయి తెలిసి తెలిసి ఇవాళ ఓట్లని డబ్బు రూపేణ కొనుక్కోవడానికి కోసంగా పెద్ద ఎత్తున మీరు అవినీతిని బార్లా తెలిసారు అందువల్లనే ఇవాళ ప్రజలందరూ కూడా ఈ ప్రభుత్వం పైన తీవ్ర వ్యతిరేకతకున్నారనేటువంటి విషయాన్ని ఈ ఇప్పటికైనా సరే చేస్తున్నటువంటి పనుల్ని మీ యొక్క ఆలోచన విధానాన్ని మార్చుకొని ఈ రాష్ట్రంలో మంచి పరిపాలన అందించాలని చెప్పేసి భారతీయ జనతా పార్టీగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం ఈరోజు 6 లక్షల కోట్ల రూపాయలకు పైగా ఇవాళ ఈ రాష్ట్రంలో అప్పులు పాలైపోయినాయి
పుట్టే ప్రతి బిడ్డ కూడా 150,000 రూపాయలు అప్పుతో పుడుతున్నాడు అంటే ఇది అతిశయోక్తి కాదు. ఒకవైపున అప్పు అనేటువంటిది డెవలప్మెంట్ కోసంగా మనం చేయాల్సినటువంటి దాన్ని అప్పు చేసి పప్పు కూడా అనేటువంటి పద్ధతులను ఓట్లు కొనుక్కోవడాని కోసంగా ఈ రోజు ఆంధ్ర రాష్ట్ర ప్రజలైకానికి ఇంత పెద్ద ఎత్తున అప్పు చేయడం ఏదైతే ఉందో ఇది మంచి పద్ధతి కాదు. ఒకవైపున ప్రతిపక్ష పార్టీలు విమర్శిస్తున్నాయి, మేధావులు విమర్శిస్తున్నారు, అయినప్పటికీ కూడా వాటన్నిటి కూడా తొంగలోకి దొక్కి మీరు ఓట్ల కోసంగా మేము ఏమైనా చేస్తామనే పద్ధతిలో ఆంధ్ర రాష్ట్రాన్ని అభివృద్ధి శూన్యంగా చేసేసి అప్పులు పాలు చేయడం ఏదైతే ఉందో దీన్ని భారతీయ జనతా పార్టీ పూర్తిగా గర్హిస్తూ ఉంది. మరొక వైపున ఇవారు ఉపాధ్యాయులు ఉన్నారు, ఉద్యోగస్తులు ఉన్నారు, పాత పెన్షన్ విధానాన్ని ప్రవేశపెడతానని చెప్పేసి ఆ రోజు ఎన్నికలను హామీ ఇచ్చి తీరా ఎన్నికలు అయిపోయిన తర్వాత ఈరోజు వాళ్ళని చిన్నపాటి ఉద్యమాలు చేసినా సరే వాళ్ళందరిపై నాన్ బెయిలబుల్ కేసులు పెట్టడం, వాళ్ళందరినీ కూడా అక్రమ అరెస్టులు చేయడం, ఈ రోజున ప్రతిపక్ష పార్టీలపైన కూడా తీవ్రమైనటువంటి కేసులు పెట్టడం ఏదైతే ఉందో నీ యొక్క రాక్షస పరిపాలనకి నిదర్శనం. కాబట్టి వీటన్నిటిని భారతీయ జనతా పార్టీ స్ట్రీట్ కార్నర్ మీటింగ్స్ పెట్టడం ద్వారా, వీధి సమావేశాలు పెట్టడం ద్వారా 5,000 సమావేశాలు పెట్టాలని చెప్పి నిర్ణయం చేసుకున్నాం. వీటన్నిటి ద్వారా ప్రజల్లోకి ఈ ప్రభుత్వం చేస్తున్నటువంటి ప్రజా వ్యతిరేక చర్యలను తీసుకెళ్లాలనేటువంటిది భారతీయ జనతా పార్టీ యొక్క ఉద్దేశం. అందుకని ఈ ప్రజా పోరుయాత్రని ఈ రాష్ట్రం మొత్తం మీద కూడా 19వ తారీఖు నుంచి రేపు 2వ తారీఖు గాంధీజీ జయంతి వరకు కూడా ఈ కార్యక్రమాన్ని కంటిన్యూ చేసి 2 అక్టోబర్ వరకు కూడా ఈ కార్యక్రమం కంటిన్యూగా జరుగుతుంది. ఆ ఉద్దేశంతోనే ఈ రోజున భారతీయ జనతా పార్టీ ఈ రాష్ట్రంలో కూడా ఈ యొక్క కుల పార్టీలు, కుటుంబ పార్టీలు, అవినీతి పార్టీలకు వ్యతిరేకంగా ముందుకు ప్రజాపోరు యాత్రను తీసుకొస్తుందని తెలియజేస్తుంది.